హాయ్ హలో నమస్తే, నేను మీ రవిచంద్ర. సో ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే మనం నిజామాబాద్ నుంచి యాదగిరి గుట్ట వెళ్తున్నాం. సో ఇది అనుకోకుండా జరిగిన ప్రయాణం అన్నట్టు. ఇది రాత్రికి రాత్రి డిసైడ్ అయిపోయి అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయినాం. సో విత్ ఫ్యామిలీతో వెళ్తున్నా ఈరోజు, మన కార్లోనే, ఈ కార్లోనే వెళ్తున్నా. యాక్చువల్ నేను ఒక్కొన్నే వెళ్దాము అని అనుకున్నా, బట్ ఇక వాళ్ళు కూడా వస్తాము అనేసరికి ఇక మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా పాపతోని ఇది సెకండ్ టూర్, అంతే, జస్ట్ అంటే చిన్న పాప కదా. ఇన్ని రోజులు ఏంటంటే కరోనా అనే నేపథ్యంలోనైతే వెళ్ళలేకపోయినా. సో మన డెస్టినేషన్లో ఇది మన ఫస్ట్ టోల్గేట్ ఇందల్వాయ్. ఇంకా నెక్స్ట్ ఒకటి బిక్నూర్ ఒకటి కలుస్తుంది. ఇంటి నుంచి బయలుదేరైతే గంట అయిపోయింది దాదాపుగా. సో రొటీన్ అదే రూట్ కాబట్టి తీయలేను. సో ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్, మేము టిఫిన్ చేసేసినాం. మా బుజ్జి తల్లి సిరలాగ్ తింటుంది, అందుకొరకు ఇక్కడ ఆపేసిన. ఇది మా బుజ్జిది. అమ్మో, అయిపోయిందా తినుడు అప్పుడే? మా శ్రీవల్లి సిరలాక్ తినడానికి మాత్రం మా అమ్మ, మా వైఫ్ ఇద్దరు కూడా అపసోపాలు పడుతున్నారు. అది ఎందుకో ఈరోజు సతాయిస్తున్నది బాగా. మామ, ఇక్కడ లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ లొకేషన్ ఉంది ఇది. అసలు అంటే ఇక్కడ నేను కొంచెం సైడ్కి వచ్చిన, అక్కడ ముందు నుంచి వెళ్తే మాత్రం అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ కూడా ఉన్నది చూడండి. ఊటీలో ఎట్లాగైతే ఉంటుందో సేమ్ అదే తరహాలో ఉంది ఇది కూడా. అక్కడ ముంగట కూడా ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది అక్కడ కూడా. ఇది నాకు తెలిసి ఐటీసీ వాళ్ళే అనుకుంటా ఇవి, ఈ చెట్లు. ఏంది జిందా తిలిస్మా చెట్లు అంటారు చూడండి. కానీ ఎక్సలెంట్ ఉన్నది వెదర్ మాత్రం. ఇది ఈ లొకేషన్ చూస్తే మాత్రం నేను ఊటీ ఇంతకుముందు ఊటీ వెళ్ళిన సేమ్ అదే లొకేషన్ నాకు కళ్ళకు కనబడుతుంది. ఇట్లా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే మాత్రం అక్కడ చాలా బాగుంటుంది. స్కూల్కి స్కూల్ ఇప్పుడు బంద్ ఏమో? ఏంటి ఏం వేసారు ఇప్పుడు మీ పొలంలో? కంది, పత్తి. నీకు అన్నీ తెలుస్తాయా మరి వ్యవసాయం గురించి? ఇప్పుడు ఏమి వేయడానికి వచ్చినావు? మసాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్. నేను ఇంతకుముందు అన్నా చూడండి ఊటీలాగా ఉంటుంది అని. ఆ ముందు కొంచెం ముందు వెళ్తే ఉంటుంది, మీకు చూపిస్తా. మళ్ళా చెప్పు, ఇక్కడ సోయా కంది మీదేనా? అది కూడా ఓన్లీ ఇది మీదా? ఓహో, సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది మాత్రం. చూడండి నేను ఇంతకుముందు చెప్పిన చూడండి, మంచి మధ్యలో చెరువు లేక్ లాగా ఉంది. ఇదంతా కూడా ఎత్తు పల్లాలు, సేమ్ ఊటీలో ఇట్లనే ఎత్తు పల్లాల మీద మొత్తం అక్కడ కాఫీ తోటలు, టీ తోటలు అట్లా ఉంటాయి. ఇక్కడనేమో చూడండి కందులు, పత్తి, రకరకాలు. ఇదేంటి మొక్కజొన్న? అది సూపర్ ఉన్నది. ఇక్కడ మాత్రం లొకేషన్ నాకు మాత్రం. నీ పేరేం పేరు? రాజేష్. మాత్రం అన్ని వివరాలు చెప్తున్నాడు నాకు. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు రాజేష్? సిక్స్త్ క్లాస్. ఏ స్కూల్? గవర్నమెంట్ది. సూపర్. అక్కడ ఉన్నది చూడండి మన కారు. నిజంగా చెప్తున్నా ఈ లొకేషన్ మాత్రం అసలు చాలా 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 నచ్చేసింది నాకైతే. ఇదైతే నేషనల్ హైవే 44 అనుకుంటా, 44. సో ఇంతకుముందు కూడా చెప్పిన ఎంతోమంది ఇండియాలో ఉన్న ప్రముఖ మోటో బ్లాగర్లు అందరూ ఇదే రోడ్ పైన లడాక్ ట్రిప్, అంటే సౌత్ నుంచి వెళ్ళేవారు లడాక్ వెళ్ళాలంటే ఇదే రోడ్ పైన వెళ్ళాలి. మనం కూడా ఈ రోడ్ పైన అయితే, నేనైతే బొచ్చ నెలలో ఒక 2-3 సార్లు అయితే ప్రయాణిస్తాను. ఇంతకుముందు కూడా చాలా వ్లాగ్స్లలో తీసిన, అందుకొరకే ఇక ఈసారి పెద్దగా తీయట్లేదు. సో మనము నిజామాబాద్ నుంచి ఇప్పుడు యాదగిరి గుట్ట 190 కిలోమీటర్లు ఉంది. చేగుంట వరకు ఇదే హైవే మీద ఉండాలి. చేగుంట నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. సో ఈ ట్రిప్కి ఒక స్పెషల్ ఏంటి అంటే, అనుకోకుండా జరిగిన ట్రిప్ ఇది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో ఫ్రెండ్స్ ఎవరు అందుబాటులో లేరు.
కాబట్టి నా ఫస్ట్ ఫ్రెండ్, నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ మా అమ్మ. సో అమ్మతోని అట్లాగే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ నా వైఫ్. ఇప్పుడు నా వైఫ్తోని ఇద్దరితో కలిసి వెళ్తున్నా. ఇప్పుడు నా ఇంకో బుచ్చి ఫ్రెండ్ వచ్చింది నాకు. సో మా పాపను కూడా తీసుకెళ్తున్నాం. మా పాపకు ఇది 2వ ట్రిప్. సో అందుకొరకే పాప ఉంది, అట్లాగే ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి కారులో వెళ్తున్నా. యాక్చువల్ అయితే నేను అసలు నా డియో పైనే వెళ్దామని అనుకున్నా, కాకపోతే వాళ్ళతో పాటు కూడా ఈరోజు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు ఎంజాయ్ చేయించినట్టు ఉంటుంది అని ఇట్లా ఈ ప్రయాణం. ఇక్కడి నుంచి మనమైతే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇక హైవే నుంచి కిందికి దిగితే దౌల్తాబాద్ గజ్వేల్ మీదకి వెళ్ళి యాదగిరి చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ అయితే గూగుల్ టైం మనకైతే 12:22 చూపిస్తుంది, కానీ అటు ఎక్కడ ఆగుకుంటే ఆ టైంని బీట్ చేయొచ్చు. ఇక మా పాప ఉంది కాబట్టి జర కష్టం. ఇక్కడ నుంచి కూడా రోడ్ ఎట్లా ఉందో, సింగిల్ రోడో మరి డబుల్ రోడ్ ఉందా చూసుకోవాలి ఒకసారి. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు పోయిన యాదగిరి గుట్ట, నేను 7th 8th క్లాస్, అది గుర్తు కూడా లేదు ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా గుర్తు లేదు. మళ్ళీ దాదాపుగా నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నా కావచ్చు. గజ్వేల్ అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా 48 కిలోమీటర్స్, దాదాపుగా 50 కిలోమీటర్లు అనుకోండి. వర్షం కూడా పడేటట్టే ఉంది, వాతావరణం చూస్తే మాత్రం ఫుల్ కూల్గా ఉంది. ముఖ్యంగా గజ్వేల్ నాకు తెలిసిది మన సీఎం నియోజకవర్గం అనుకుంటా ఇది. సో మంచిగానే డెవలప్ అయితే మంచిగా చేసిర్రు. చిన్న ఊరే కానీ చాలా స్మార్ట్ సిటీ లాగా ఉంది. 50 కిలోమీటర్లే కానీ ఇక్కడ నుంచి ఇంకా 1 గంట 20 నిమిషాలు చూపిస్తుంది. సో యాదగిరి గుట్ట అయితే చేరుకున్నాం. చూడండి మీకు అక్కడ కనబడుతుంది, చూడండి గుట్ట పైన కొత్త టెంపుల్ ఇప్పుడు కడుతున్నారు చూడండి. అది ఇప్పటివరకు ఏంటంటే రోడ్డు విపరీతమైన దారుణంగా, అసలు మామూలు దారుణంగా లేకుండే, అందువరకే వ్లాగ్ చేయలేకపోయినా. మనం ఇదంతా ఎక్కాల్సి ఉంటుందేమో ఇప్పుడు. సో టెంపుల్ అయితే దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం నుంచే కనబడుతుంది. చూడండి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది చూడండి, యాదాద్రి. దగ్గరికైతే వచ్చేస్తాం, ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టున్నాం అంతే. టెంపుల్ వెనకాలే అతిథి గృహాలు అనుకుంటా, అవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అవి కూడా కడుతున్నట్టున్నారు. అది విఐపీ గెస్ట్ హౌసెస్ అనుకుంటా. అవి వాతావరణం కూడా మొత్తం చూడండి, పైన మేఘామృతం అయిపోయింది, చెట్లు కూడా మొత్తం. అంటే డెవలప్మెంట్ అయితే సేమ్ తిరుపతి మాదిరిగా చేస్తామని చెప్పేసి అంటున్నారు, చూడ్డానికి కూడా అంతే కనబడుతుంది అండి. ఇక్కడ ఇవన్నీ కూడా సైడ్కు గెస్ట్ హౌసెస్. కార్ ఎక్కడి వరకు వెళ్తుందో చూసుకొని ఎక్కడ వరకు తీసుకెళ్ళాలా మనం. చూడండి గోపురం, అది రాజగోపురం అనుకుంటా. ఓకే, ఇక పార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చూద్దాం. సో కార్ పార్కింగ్ అయితే ఇక్కడ కిందనే అయిపోయింది. కార్ పార్కింగ్ తర్వాత ఆటోలో పైకి ఎక్కుతున్నాం. మా బుజ్జమ్మ ఆటో కూడా ఫస్ట్ టైం ఎక్కింది. ఇప్పుడు ఆ కొత్త దాంట్లో పోనిస్తున్నారా? మామూలుగా చూడడానికి కూడా పోనిస్తలేరా? ఇక ఏం మామూలుగా వీడియో తీసుకోవడానికి అట్లా ఏం ఛాన్స్ లేదా? మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నా మాస్క్ మర్చిపోయినా. ఏం పేరన్నా ఇది? నరేష్. నరేష్ భయ్య పాపం మళ్ళీ మా బండి దగ్గర దాకా రిటర్న్ తీసుకెళ్తున్నాడు. ఇక్కడి నుంచి టెంపుల్ కనబడుతుంది చూడండి పైన. ఇప్పుడు
నేనైతే ఇవాళ సండే కాబట్టి లైన్ ఫుల్గా ఉంది. మా వాళ్ళకైతే విఐపి దర్శనంకి పంపించిన, ఇక నేను ఏంటంటే వ్లాగింగ్ కోసం అని చెప్పేసి ఇట్లా లైన్లో నిలబడుతున్నా. చూడొచ్చు అని చూడండి, అక్కడ చూసారు అదంతా కూడా గెస్ట్ హౌస్లు. లైన్ మాత్రం ఫుల్గా ఉంది. మామూలు రోజుల్లో అయితే ఇంతగానే ఉండదు, కానీ ఇవాళ సండే కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంది. చూడండి ఇక్కడ పోలీసు కూడా ఉన్నాడు, లోపలికి వెళ్ళనిస్తలేడు. ఇది కొత్త టెంపుల్ అయిన తర్వాత కొత్త దారి అన్నట్టు ఇటు సైడు. ప్రస్తుతానికైతే ఇటు నుంచి వెళ్తున్నారు. ఇక్కడ కనబడుతున్నారు చూడండి, ఇక్కడ నుంచి దారి. ఇది ఏంటంటే ఇప్పుడు పూర్తయిన తర్వాత, కట్టడం మొత్తం పూర్తయిన తర్వాత దారి ఇటు నుంచి ఉంటుంది. కానీ డెవలప్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది మొత్తం కృష్ణశిల అంటారు చూడండి, ఆ రాయితోని కడుతున్నారు. ఇది నాకు తెలిసి ఇది విఐపి గెస్ట్ హౌస్ లేకపోతే అన్నప్రసాదంది ఏదో ఉండుంటుంది. ఇక్కడ రాజగోపురం అక్కడ పైన కనబడుతుంది చూడండి, ఇది రాజగోపురం. సో ఇక్కడ నుంచి అయితే మేము కిందికి కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి, కానీ అందులో ఫుల్ జనాలు ఉన్నారు, అందుకని నడుచుకుంటూ ఇట్లా దారి. ఇది చూడండి ఇటు నుంచి అది టెంపుల్ పైన. ఇక్కడ మా మమ్ములు, వెనకాల మా అమ్మ, దాని వెనకాల నేను. హ్యాపీగా ఇట్లా కొంచెం జనాలు ఏం లేరు, కొంచెం నడవడం ఉంటుంది, కానీ మంచిగా వెళ్ళిపోవచ్చు. కానీ టెంపుల్ మాత్రం ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకా మొత్తం అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉందంటే రాళ్ళు రప్పల మధ్యలోకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం ఉంది. యాదగిరిగుట్ట మొత్తం పూర్తయిన తర్వాత మనకు ఆంధ్రాలో తిరుపతి ఎట్లాగో ఇప్పుడు తెలంగాణకు ఇది అట్లా అవుతుంది. సో ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో రెండు పుణ్యక్షేత్రాలు మాత్రం చాలా 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 అభివృద్ధి చెందుతున్నాయి. చూడండి మొత్తం గుట్టల మధ్యనే, ఇదంతా కూడా గుట్టలే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. యాక్చువల్లీ ఇది మళ్ళీ షాప్లో ఎందుకు తీస్తున్నా అంటే ప్రతిసారి నాకు ఏదో ఒక చిన్నదైనా సరే క్లిప్ మిస్ అయిపోతుంది. అంటే ఈసారి అయితే నేను ఫస్ట్ టైం ల్యాప్టాప్లో వేసిన, సో అందులో క్లిప్ ఎందుకో 3-4 క్లిప్స్, ఇంకా యాదగిరిగుట్ట రిటర్న్లో కూడా నేను తీసిన, కానీ ఆ క్లిప్ రాలేదు. సో ఈసారి మాత్రం ఒకటి అనుభవం వస్తుంది నాకు, నేను జాగ్రత్త పడతా, మీకు పూర్తి స్థాయిలో నా కంటెంట్ పూర్తి స్థాయిలో చూపిస్తాను.